జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎంపీపీ బాలేష్ గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డిలు ఈ సందర్భంగా మొదటి కరోనా టీకాను అలిరాజ్పేట గ్రామానికి చెందిన ఆశా వర్కర్ కవితకు ఇచ్చారు. అనంతరం డాక్టర్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 78 మంది ఆరోగ్య సిబ్బందికి గాను ఈ రోజు 50 మందికి కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మా చైర్మన్ గుండా రంగారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మలేషం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన డిస్ట్రిక్ట్ లో 9 పిఎస్సి లో ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అందులో మా పిఎస్సి జగదేవపూర్ ఉంది. ఈ రోజు అందులో భాగంగా ఒక 50 మంది బెనిఫిషియర్కు వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇందులో వైద్య సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నారు. వాళ్లకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది 0.5 ml ఐఎం ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ చేసిన తర్వాత కంపల్సరీ హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ లో ఉంచుతాము. వాళ్ళకి ఏమన్నా ఈ హాఫ్ అన్ అవర్ లో ఏమన్నా అడ్వర్స్ రియాక్షన్స్ ఉంటే మైనర్ అయితే ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ సివియర్ గా ఉంటే మాత్రం 102 వెహికల్ కానీ 108 కానీ మాకు ఇంకోటి ఆర్బిఎస్కే వెహికల్ కూడా ఉంటుంది. వాళ్ళని ఇమీడియట్ గా గజ్జల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మా ఫ్రంట్ లైన్ వర్కర్లు 78 మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు 50 మెంబర్స్ కవర్ చేస్తాము. రేపు మీ రిమైనింగ్ 28 మెంబర్స్ రేపు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసినా కూడా అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వస్తుంది. మాస్క్ ధరించడం, శానిటైజర్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం కంపల్సరీ చేయాల్సింది.